వెల్కమ్ టు ఫోర్ న్యూస్ తెలుగు ఛానల్. దిస్ ఈజ్ మహేష్. ఇప్పుడు అప్డేట్స్ ఏంటో చూద్దాం. ఖమ్మం జిల్లా కల్లూరు మండలం రఘునాథ్ బంజర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో కాంట్రాక్టు తగిన నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని గ్రామ ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పథకం కింద సుమారు 40 ఇళ్లను మంజూరు చేయడం జరిగింది. ఈ పథకం కింద మంజూరు చేసిన ఇళ్ల నిర్మాణాలను కొంతమంది కాంట్రాక్టర్లు నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని గ్రామ ప్రజలు తెలుపుతున్నారు. కేవలం ఎర్రబురద మరియు ఇసుకతో నిర్మించడం వల్ల పిల్లర్లు దృఢంగా లేవని గ్రామ ప్రజలు వాపోతున్నారు. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా ఈ నిర్మాణాలను సందర్శించలేదని, ఇకనైనా అధికారులు మరియు ప్రభుత్వం స్పందించి వెంటనే ఈ కాంట్రాక్ట్ ను తొలగించి డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి నాణ్యతతో కట్టించి పేదలకు పంపిణీ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇటువంటి కాంట్రాక్టర్ల వలన ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని గ్రామస్తులు తెలిపారు. గ్రామ పంచాయతీలో ఈ హౌసింగ్ లోన్ అనేది ఇళ్ళకి మొత్తం 40 ఇళ్ళు ఇవ్వడం జరిగిందండి. వీటిలో ఇప్పుడు కట్టుబడి స్టార్ట్ చేసి వర్క్ నడుస్తుంది. నాణ్యత లేని ఇసుక ఎర్ర మట్టితో కలిసి ఉన్నటువంటి ఇసుకను తీసుకొచ్చి ఇళ్ళు కట్టుబడి నడుపుతున్నారు. శానాసార్లు హెచ్చరించినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు, ఎవరిని లెక్క చేయట్లేదు. అదే రకంగా ఇళ్ళన్నీ కూడా పోరుసులన్నీ పోసి కట్టుబడి నడుస్తున్నాయి. కొన్ని ఇళ్ళకి స్లాబ్లు కూడా పడినవి. ఈ పోరుసులు అన్నీ కూడా ఎవరు వచ్చి ఒక్కొక్క మనిషి అట్లా ఎడం చేయి పెట్టి అట్లా ఊపుతూ ఉంటే పోరుసులు కదులుతున్నాయి. అదేంటి అని అంటే ఎవరు పట్టించుకునేటట్టే ఎవరు కనపడట్లేదు. అసలు ఏం చేయాలనే పరిస్థితి గ్రామస్తులకు తెలియక చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక విషయం ఏంటంటే చాలామంది మంచి పథకం పెట్టారని చెప్పేసి ఆశతోని ఏదో ఇళ్ళు వస్తాయి మేము మంచిగా ఉండొచ్చు అని చెప్పేసి ఎదురు చూస్తున్నటువంటి పద్ధతిలో ఇవాళ ఇళ్ళు చూస్తే ఇంటికి వచ్చి ఉండాలంటే భయంకరమైన పరిస్థితి ఏర్పడింది. చూసిన వాళ్ళందరూ కూడా గ్రామస్తులు కూడా ఆందోళన చెందడం జరుగుతుంది. కామారెడ్డి జిల్లా తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా శాఖ ఆధ్వర్యంలో విలేకరులతో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా టీజీవీపీ జిల్లా అధ్యక్షుడు నితిన్ కుమార్ మాట్లాడుతూ, నిన్నటి రోజు ఇచ్చిన పత్రికా ప్రకటనలు టీజీవీపీ జిల్లా కమిటీకి ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. విద్యారంగ సమస్యలు, స్కాలర్షిప్ విడుదల చేయాలని విలేకరుల సమావేశం నిర్వహించిన ప్రకాష్ నవీన్ కు టీజీవీపీకు సంబంధం లేదని తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఏనుగంత నవీన్ మరియు ప్రకాష్ లను బహిష్కరణ చేస్తున్నట్టు పత్రికా ప్రకటన చేశారు. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి కూడా బహిష్కరణ వేటు తప్పదని హెచ్చరించారు. కామారెడ్డిలో నాయకత్వాన్ని మరియు టీజీవీపీ సంస్థని బలోపేతం చేస్తారు మన్నారు. ఇందు మూలంగా కామారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ప్రైవేటు యాజమాన్యాలకు విజ్ఞప్తి చేస్తూ, సంస్థల పేర్లు చెప్పుకొని వసూళ్లకు పాల్పడితే వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలని విన్నవించారు. ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు బట్టు శ్రీహరి, జిల్లా అధ్యక్షుడు నితిన్ కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి అర్జున్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ విద్యార్థి పరిషత్ నిన్నటి రోజు వచ్చిందో అది అవాస్తవము. యాక్చువల్లీ తెలంగాణ విద్యార్థి పరిషత్ కామారెడ్డి జిల్లా కమిటీ పెట్టింది ఫీజు రిమెంబర్స్ తొందరగా విడుదల చేయాలనే ఉద్దేశంతో పెడితే, దాన్ని ప్రకాష్ నాయక్ తనకు అనుకూలంగా మలుచుకొని దాన్ని ఏనుగంతలు నవీనాన్ని బహిష్కరించినట్టు పేపర్కి ఇవ్వడం జరిగింది. ఈ విషయాన్ని ప్రైవేట్ యాజమాన్యాలు, కళాశాల యాజమాన్యాలు గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రాష్ట్ర శాఖకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు ఖండించు ప్రోగ్రాం పెట్టడం జరిగింది. సో ఎవరన్నా కళాశాలకు కానీ స్కూళ్ళకు కానీ వస్తే టీజీ పేరు చెప్పుకొని ఒక్కసారి రాష్ట్ర శాఖకు, జిల్లా శాఖకు మీరు ఇంటిమేషన్ ఇవ్వాలని చెప్పేసి కోరుతున్నాం. జోరువాలలో సైతం గ్రామదర్శిని కార్యక్రమంలో భాగంగా సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో పర్యటిస్తున్న ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్. సత్తెనపల్లి మండలం లక్కరాజు గార్లపాడు గ్రామంలో గ్రామదర్శి కార్యక్రమానికి గాను జోరువానలో సైతం ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాద్ రావు గ్రామదర్శిని కార్యక్రమానికి హాజరయ్యారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. మహిళలు మరియు గ్రామ ప్రజలు అడుగడుగున మంగళహారతులతో బ్రహ్మరథం పట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ మండల పరిధిలోని బుక్కాపూర్ హరిజనవాడ ప్రాథమిక పాఠశాలలో బదిలీ సన్మాన కార్యక్రమం జరిగింది.
పాఠశాలలో పనిచేసిన ఉపాధ్యాయురాలు అన్నపూర్ణకి ఆ పాఠశాల తరఫున ఘనంగా సన్మానం చేశారు. ఇంకా వివిధ పాఠశాలల నుండి వచ్చిన ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అన్నపూర్ణ దాదాపు 7 సంవత్సరాలు పనిచేశారని టిఎస్యు టిఎఫ్ జిల్లా కోశాధికారి పోతపోగు ప్రభాకర్ వ్రాసిన అభినందన కవిత ఆహుతులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమం పాఠశాల హెచ్ఎం ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ఈ కార్యక్రమంలో టిఎస్యు టిఎఫ్ జిల్లా కోశాధికారి ప్రభాకర్, మద్దిలేటి నాగరాజు, మరియమ్మ, ప్రసన్న కుమారి మరియు విద్యార్థిని విద్యార్థులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఓర్పు నేర్పు శాంతి సహనం తలగలిపిన సమరూపమే అన్నపూర్ణ రమేష్ గారు. ఓర్పు నేర్పు శాంతి సహనం తలగలిపిన సమరూపమే అన్నపూర్ణ రమేష్ గారు. కృత్యాధార బోధనతో విద్యమై చీకటి బతుకులకు వెలుగయ్యారు మీరు. చిన్నారుల గుండెల్లో దీపమై చీకటి బతుకులకు వెలుగయ్యారు మీరు. సమత మమతలను పంచే మీ ఆలనా పాలన అక్షర రూపం దాల్చి విజ్ఞాన వెలుగు రేకలయ్యాయి మీరు గడిలో అడుగుడగానే. పెద్దపల్లి జిల్లా రాష్ట్ర వ్యాప్తంగా వృద్ధులను టార్గెట్ చేసి దొంగతనాలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర ముఠాను అరెస్ట్ చేసిన రామగుండం సిపిఎస్ పోలీసులు వీరి నుండి 250,000 విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఈ ముగ్గురు 56 కేసుల్లో నిందితులుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం కమిషనరేట్ అడిషనల్ డిసిపి అశోక్ కుమార్, రామగుండం కమిషనరేట్ అడిషనల్ డిసిపి లా అండ్ ఆర్డర్ రవికుమార్, ఏసిపి సిసిఎస్ చంద్రయ్య, సిఐ నరేష్, ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. ప్రీవియస్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన అఫెండర్స్ గురించి ఇన్ఫర్మేషన్ వచ్చింది సిసిఎస్ ఎస్సీ సుధాకర్ గారికి. దాని మీద మా సిసిఎస్ ఏసీపీ గారు, చంద్రయ్య గారు, ఇన్స్పెక్టర్స్ నరేష్ అండ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ వారి టీంతో వెళ్ళారు. ఇతను అంతర్జిల్లా దొంగ అయినటువంటి అల్లెపు కృష్ణ, అల్లెపు లక్ష్మి, వారి కుమారుడు అల్లెపు రాజ్ కుమారుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వాళ్ళు విచారించగా వాళ్ళు ఇంతకు ముందు కూడా 56 కేసుల్లో కరీంనగర్ జిల్లా సిద్దిపేట అండ్ రామగుండం కమిషనరేట్లో చాలా కేసుల్లో చీటింగ్ పాల్పడి అమాయక ప్రజల దగ్గర నుంచి బంగారు ఆభరణాలు తీసుకునేవాళ్ళు. వీళ్ళు వాళ్ళ అఫెన్స్ ఎలా చేస్తారంటే, ఒంటరిగా ఉన్న మహిళలు, వృద్ధాప్యంలో ఉన్న మహిళల దగ్గరికి వెళ్ళి పెన్షన్ ఇప్పిస్తామని వాళ్ళ దగ్గర ఉన్న బంగారం తీసుకొని వాళ్ళని మోసగించి ఆ బంగారంతో వాళ్ళని అభ్యపెట్టి దొంగతనం చేశారు, నిందితులుగా పేరు కనబడ్డారు. వీరి నుంచి ఈరోజు మేము 88 గ్రాముల బంగారం వర్త్ 2,42,046,000 సంబంధించిన విలువైన బంగారాన్ని వీళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరచుకోవడం జరిగింది. పెద్దపల్లి జిల్లా గోదావరి కని పట్టణంలో అక్రమంగా తరలిస్తున్న సింగరేణి స్క్రాప్ పట్టుకున్న రామగుండం కమిషనర్ ఆఫ్ పోలీస్ విక్రమ్జీత్ దుగ్గల్. టాస్క్ ఫోర్స్ డిసిపి అశోక్ కుమార్ ఉత్తర్వుల మేరకు సోమవారం ఉదయం 8 గంటల సమయంలో గోదావరి ఖని పట్టణంలోని ఇంద్రానగర్ లో స్క్రాప్ దుకాణం నిర్వహిస్తున్న గుండు వెంకటేశ్వర్ గౌడ్ అక్రమంగా తరలిస్తున్న సింగరేణి స్క్రాప్ ను పట్టుకున్నారు. వెంకటేశ్వర్ గౌడ్ స్క్రాప్ దుకాణంపై తనిఖీ చేయగా ట్రాలీలో దాదాపు 10 క్వింటాల సింగరేణి స్క్రాప్ దొరికింది. దీని ధర సుమారు 20,000 రూపాయలు ఉంటుందని అంచనా వేయడం జరిగింది. నిందితుడిని తదుపరి చర్య గురించి సింగరేణి ఆర్జీఐ సెక్యూరిటీ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డికి అప్పగించినట్లు టాస్క్ ఫోర్స్ సిఐ సరీలాల్ తెలియజేశారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ సిఐ సరీలాల్ తో పాటు ఎస్ఐ రమేష్ గౌడ్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో శాస్తా గార్డెన్ లో జరిగిన స్వేరో జ్ఞానయాత్ర ముగింపు సందర్భంగా చీఫ్ గెస్ట్ గా డాక్టర్ ఐపీఎస్ ప్రవీణ్ ప్రసంగించారు.
స్వేరోయిజం అంటే సెల్ఫీ కాదని, స్వేరో అంటే మనకు మనంగా జ్ఞానం పెంపొందించుకోవడం, అజ్ఞానాన్ని తొలగించుకోవడం కోసమని పేర్కొన్నారు. ఈ స్వేరోయిజం వల్ల యువతి యువకులు ఆల్కహాల్, ఫేస్బుక్, వాట్సాప్ వాడుతూ నష్టపోతున్నారని పేర్కొన్నారు. ఈ టెక్నాలజీని సరైన పద్ధతిలో వాడుకుంటే ఎలాంటి నష్టము ఉండదని, చదవాలన్న కసి ఉంటే ఏది కష్టం కాదని అన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ రాజు, రాష్ట్ర కమిటీ విద్యార్థులు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ 5 సంవత్సరాల స్వేరోల చరిత్రలో కరెక్ట్ అక్టోబర్ 22, 2018 నాటికి ఈ స్వేరో ప్రయాణం ప్రస్థానం 5 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది. ఈ 5 సంవత్సరాల చరిత్రలో మొట్టమొదటి సుదీర్ఘమైన 4,000 కిలోమీటర్ల జ్ఞానయాత్ర చేసిన ఈ జ్ఞానయోధులందరికీ కూడా గట్టిగా చెప్పండి. వాళ్ళను తమ సొంత బిడ్డలుగా ఆదరించిన అందరు, అమ్మలు, అక్కలు, అన్నలు, చెల్లెళ్ళు, అందరు అవ్వలు, వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక జయదింది. ఇదిలా మన రాజు స్వేరో చేరుకొని ఎప్పుడెప్పుడానే ఎదురు చూస్తున్నాను ఆయన అంటున్నాడు. నేను కూడా ఎప్పుడెప్పుడానే ఎదురు నేను కూడా చూస్తున్నా భయ్. ఎందుకంటే సమయము చాలా విలువైనది, మీ సమయం విలువైనది, మా సమయం విలువైనది, మనందరి సమయం కూడా విలువైనది. సమయాన్ని వృధా చేయని వాళ్ళే స్వేరోలు, సమయాన్ని వృధా చేసే వాళ్ళు జీరోలు అని నేను అంటున్నాను. ఓకే. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని హోం శాఖ మినిస్టర్ నాయిని నరసింహారెడ్డి దర్శించుకున్నారు. అనంతరం అగ్నిమాపక కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రమేష్ బాబు, ఎంపీ వినోద్ కుమార్, కలెక్టర్ కృష్ణ భాస్కర్, ఎస్పీ, పోలీసులు పాల్గొన్నారు. మరియు ఆలయ ఈవో దూస రాజేశ్వర్ ఇందులో పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 న్యూస్ తెలుగు ఛానల్.